ఇలాంటి సమయాల్లో ఏ దేశం కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవడానికి పూర్తిగా సిద్ధంగా ఉండదు ఈ వైరస్ దెబ్బకు ఎంతో గొప్ప దేశాలు కూడా వణికిపోతున్నాయి ఖచ్చితంగా భారతదేశంలో మనకు ఉన్న జనాభాకు ఇంకా మన జన సాంద్రతకు తగినంత వైద్య సదుపాయాలు ఇంకా ఆర్థిక వనరులు కానీ మన దగ్గర లేవు అన్నీ అందరికీ నెలల తరబడి మనం అంతా చేయలేము ఇది సాధ్యం కాదు సో ద ఓన్లీ వే దిస్ కెన్ యాక్షన్ బై సిటిజన్స్ ఇది జరిగేందుకు ఒకే ఒక మార్గం ఏమిటంటే పౌరులందరూ ఇందులో ఒకటిగా పాలు పంచుకోవాలి ఇందులో భాగంగా ప్రధానమంత్రి ఈరోజు తొమ్మిది గంటలకు ప్రతి ఒక్కరిని ఒక దీపం కానీ ఒక కొవ్వొత్తి కానీ లేదా కనీసం సెల్ఫోన్లో ఫ్లాష్ అయినా చేయమని చెప్పారు ఇక్కడ సెల్ఫోన్ ఫ్లాష్ చేయకండి ఇక్కడ మనం ఒక పెద్ద ఫైర్ షో నిర్వహించబోతున్నాము ఎందుకంటే భూతశుద్ధి అనే యోగ వ్యవస్థలో అగ్ని మూలకం ఇంకా ఒక బలమైన జీవంగా మనం నిలబడే సామర్థ్యం అనుసంధానమై ఉన్నాయి మీరు సజీవంగా ఉన్నారా లేదా మరణించారా అని చూడాలంటే ఇక్కడ ముట్టుకొని అది వెచ్చగా ఉందా చల్లగా ఉందా అని చూస్తాం అంటే అగ్ని వెళ్ళిపోయిందా లేదా అని ఈ భూమి మీద మీరు జీవమని పిలిచే ప్రతీది సూర్యుడి అగ్ని వల్లే నడుస్తోంది ఆ అగ్నిబంతి అక్కడ అక్కడ జ్వలిస్తుంది కాబట్టే జీవం అన్నది కొనసాగుతోంది ఎన్ని ఉన్నా సరే ఇది వంట చేయడం లాంటిది కావలసిన పదార్థాలు అన్నీ ఉన్నప్పటికీ అగ్ని లేకపోతే వంట లేదు జీవం అన్నది ఇలా తయారవడానికి కారణం ముఖ్యంగా సూర్యుడి నుంచి వచ్చే జ్వాల ఈ ప్రపంచంలో ఇది ప్రాథమికమైన శక్తి అందుకని అగ్ని మూలకాన్ని ఉపయోగించుకొని మనం స్వస్థత చేకూర్చడం అనేది యోగ ప్రక్రియలో ఒక భాగం మీరు నీటితో ఎలా శుద్ధి చేస్తారో అలానే అగ్నితో కూడా శుద్ధి చేయవచ్చు ఇక్కడ దాన్ని క్లేశనాశన క్రియా అని చేస్తున్నాం ఇది ప్రజలకు మంచి ఫలితాలను అందిస్తుంది యావత్ దేశాన్ని ప్రధానమంత్రి గారు ప్రార్థిస్తున్నారు ఒక చిన్న దీపం పెట్టమని కనీసం తొమ్మిది నిమిషాల పాటు మీరు తొమ్మిది నిమిషాల కల్లా ఆపాల్సిన పని లేదు మీ అందరికీ నేను ఒక సలహా ఇస్తున్నాను మీరు పడుకునే చోట కొద్ది దూరంలో ఒక దీపాన్ని పెట్టుకోండి ప్రతి రాత్రి దాన్ని అలా వెలగనివ్వండి అది మీలో ఎంతో మార్పును తీసుకొస్తుంది లేదంటే ప్రతిష్ట చేసిన స్థలాలు ఉండాలి ఇవి ఎప్పుడు ప్రజ్వలిస్తూ ఉంటాయి అదైనా ఉండాలి లేదా ఇదైనా ఉండాలి ప్రతి ఇంట్లోనూ ఏదో ఒకటి ఉండాలి భారతదేశంలో ప్రతి ఇంట్లోనూ ఎప్పుడూ ఒక దీపం వెలుగుతూ ఉండేది దురదృష్టవశాత్తు ప్రజలు ఇప్పుడు దాన్ని ఒక మతానికి చెందినదిగా చూస్తున్నారు కాబట్టి వాళ్లకు దీపం పెట్టడం ఇష్టం లేదు వాళ్ళు దీపం పెట్టడానికి ఇష్టపడటం లేదు ఎందుకంటే దీపం పెడితే వాళ్ళు మతం మార్చుకున్నట్లు అనుకుంటున్నారు ఒక మతం నీరు తమది అని చెబితే ఇక మిగతా వాళ్ళందరూ స్నానాలు చేయడం చేతులు కడడం మానేస్తారా ఒక మతంలో భాగంగా వాళ్ళు ప్రార్థన చేసే ముందు చేతులు కడుగుతారు అందుకని మీరు చేతులు కడగకుండా ఉంటారా ఎందుకంటే మీరు ఆ మతంలోకి మారిపోతారని ఇదంతా మూర్ఖత్వం ప్రతి డాక్టరు చేతులు కడగమని చెప్తున్నారు దాని అర్థం ఆయన మిమ్మల్ని ఇస్లాం లేదా మరో మతానికి మారమని చెబుతున్నట్ల ప్రతివారు చేతులు కడుగుతారు అందరూ వాళ్ల ఇళ్లలో దీపాలు పెడతారు ముఖ్యమైన విషయం ఏమిటంటే దానికి ఉన్న సత్ఫలితాలను పక్కన పెడితే ప్రస్తుతం ముఖ్యమైన విషయం ఏమిటంటే మనం ఈ పరిస్థితి నుండి విజయవంతంగా బయటపడతామా లేదా అన్నది భారతదేశ పౌరులు ఎంతవరకు ఒక్కటిగా పనిచేయగలరు దాని మీద ఉంటుంది ఇదొక్కటే పరిష్కారం ఎందుకంటే మనకు తగినన్ని ఆసుపత్రులు కానీ ఐసీయూలు కానీ వెంటిలేటర్లు కానీ మన దగ్గర లేవు ఒకవేళ రేపు లక్షల మంది ఈ వైరస్ బారిన పడితే మనం వాళ్లను చావడానికి వదిలేయాల్సిందే మనం అంతే ఉంటుంది అంతవరకు మనం రానియకూడదు మనందరం కలిసికట్టుగా ముందుకు రావడం ఎంతో ముఖ్యం మీ మతపరమైన నమ్మకాలు రాజకీయపరమైన ఆలోచనలు మీరు ఏది అయినప్పటికీ మనందరం ఒక దేశ పౌరులుగా కలిసికట్టుగా ఉండడం అనే వివేకవంతమైన పని చేద్దాం ఎందుకంటే ప్రస్తుతం వైరస్ ఎటువంటి భేదం చూపించడం లేదు మీరు ఈ మతానికి చెందినవారా ఆ మతానికి చెందినవారా అని ఇవన్నీ పట్టించుకోవడం లేదు అది అందరికీ సోకుతుంది ఇది కమ్యూనిస్ట్ చైనాలో మొదలైంది ఇప్పుడు ప్రస్తుతం అమెరికా మీద దాడి చేస్తోంది మీరు ఆపలేరు దాన్ని ఇది కమ్యూనిస్ట్ వైరస్ కాదు దీనికి భావజాలం లేదు మతం లేదు అది ఎవరికైనా సోకుతుంది అందుకని మనందరం కూడా ఒక్కటిగా దాన్ని ఎదుర్కోవాలి ఇది ముఖ్యం యోగా సెంటర్లో ఏమి చేస్తామనేది మీకు తెలియజేస్తాము బహుశా దాని లైవ్ వెబ్కాస్ట్ కూడా ఇస్తాము అది చూడండి మాతో పాటుగా ఉండండి మనం దాన్ని ముందుకు తీసుకెళ్దాం